సార్ ఇప్పుడు ప్రణాళికాబద్ధంగా కొట్లాడతలేరు అంటున్నారు కదా, సో నిజంగానే ఇప్పుడు సునీల్ కొనుగోలు చెప్పే స్ట్రాటజీస్ వీళ్ళు ఫాలో అయితే ఖచ్చితంగా పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉందా, ఇంకా స్ట్రెంగ్త్ అయ్యే అవకాశం ఉందా కాంగ్రెస్ పార్టీ? 1000% 1000% అదే ఆ స్ట్రాటజీస్ పీకే కింద పనిచేసింది నా. ఓకే, పీకే చెప్పిన స్ట్రాటజీస్ కేసీఆర్ కు వర్కౌట్ అవుతాయి, మమతా బెనర్జీ దీదీకి వర్కౌట్ అవుతాయి, షర్మిలకు వర్కౌట్ అవుతాయి, లేకపోతే జగన్మోహన్ రెడ్డికి వర్కౌట్ అవుతాయి, మరి ఈ యొక్క ఈ సునీల్ కొనుగోలు చెప్పిన డికే శివకుమార్ కు వర్కౌట్ అవుతాయి, రాజస్థాన్ లో ఉన్నటువంటి అశోక్ గెహ్లాట్ కు వర్కౌట్ అవుతాయి, కమల్నాథ్ కు వర్కౌట్ అవుతాయి, కానీ రేవంత్ రెడ్డికి ఎందుకు వర్కౌట్ కావు? ఎందుకో వాళ్ళు వాళ్ళు ఏం చెప్పినా, ఇప్పుడు నేను మొన్న ఏదైతే చెప్పినో గట్లనే చెప్తారు. ప్రతి నియోజకవర్గంలో ఏ క్యాండిడేట్ ఉన్నారు, ఎవరికి టికెట్ ఇస్తే మనకి ఇన్ని ఓట్లు వాడే అవకాశం ఉంది, డబ్బులు వంచాలన్నా లేదా అక్కడ ఉన్న రాజకీయ సమీకరణాలు ఏంది, ప్రతి నియోజకవర్గంలో వాళ్ళు రీసెర్చ్ చేసి చెప్తారు. నువ్వు గెలుచుకోవడం టికెట్ సగం ఇది అయిపోయింది, తర్వాత పార్టీ ఫండ్ అరేంజ్ చేసుకో నియోజకవర్గానికి, ప్రతి నియోజకవర్గం 20 కోట్ల నుంచి 50 కోట్లు మినిమం నీకు ఫండ్ కావాలి. లోలోపల రేవంత్ రెడ్డి అంతర్గతంగా కొంత ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది అని చాలా మంది చెప్తున్నారు, మీరు ఎట్లా చూస్తారు? ఎందుకు ఉంటది బ్రదర్, వాళ్ళు పార్టీని అంటే ప్రాణం ఇస్తున్నారు, వాళ్ళకి ఎందుకు ఉంటది రేవంత్ రెడ్డి మీద కోపం? ఎందుకు ఉంటది ఆశ ఉంటది, హెల్తీ కాంపిటీషన్. ఇప్పుడు నువ్వు క్లాస్ లో ఫస్ట్ రావాలనుకుంటావు, ఓకే ప్రయత్నం చేస్తాం అంతవరకే, కానీ నా ఫ్రెండ్ క్లాస్ లో ఫస్ట్ వచ్చాడు నాకు రాలేదు కాబట్టి వాళ్ళ మీద కోపం పెట్టుకుంటాను నేను. ఇప్పుడు జగ్గారెడ్డి గారి ఇంటర్వ్యూ తీయండి, మన నేను పిసిసి కావాలని నాకు ఉన్నది అన్నాడు, కానీ ఆయన గుంజుకో నాకు ఏమని అనలే, ఆ మాట చెప్పాడు కూడా, నేను గుంజుకోవట్లేదు అని కూడా చెప్పాడు కూడా ఆయన. తప్పేముంది అందులో, నేను 5 ఏళ్ళకి కానీ 10 ఏళ్ళకి కానీ నాకు 52 56 ఉన్నాయి, నేను ఇంకా 10 ఏళ్ళకైనా సరే నాకు ఎప్పుడో ఒకసారి అయితా అన్నాడు, తప్పేముంది అందులో? అంటే అట్లా మాట్లాడితే రేవంత్ రెడ్డిని తిట్టినట్ట అది. జగ్గారెడ్డి విషయంలో చాలా మంది సీనియర్లలో సీనియర్లకి రేవంత్ రెడ్డికి మధ్య కొంత ఒక డిఫరెన్స్ అయితే ఉన్నట్టు మాట మాత్రం వాస్తవం. ఎవరు బ్రదర్ సీనియర్లు అంటే, మీరు అంటుంది కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక ఆయన అంతే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాకపోయినప్పుడు కూడా ఇంకా వేరే లీడర్లు కూడా కొంత ఎక్కడో దగ్గర రేవంత్ రెడ్డికి, అంటే ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి చెప్పింది మేము ఎందుకు వినాలి, లేకుంటే ఆయన చెప్పింది మేము ఎందుకు చేయాలని ఒక ఒపీనియన్ సీనియర్ లో ఉందనేది అర్థమవుతుంది క్లియర్ గా. అట్లా ఉండదు బ్రదర్, వాళ్ళు ఫస్ట్ నుంచి ఉన్నారు కరెక్ట్, వాస్తవం. ఓకే, వాళ్ళు ఉన్నప్పుడు డెఫినెట్లీ ఇప్పుడు మనము ఏమంటారు సీనియారిటీ ఉంటది కదా, ఇప్పుడు ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళకి వాళ్ళకి మాకు గౌరవం ఇవ్వాలి, మేము చెప్పినట్టు వినాలి. ఆయన ఎందుకు తీసుకొచ్చారు వీళ్ళు, సీనియర్లే కదా తెచ్చింది, ఎందుకు తెచ్చారు? అరే ఇలా ముఖాలు చూసి షానెండ్ అయిపోయింది, ఎవడు పట్టించుకుంటలేడు. ఓకే, వీళ్ళకి ఒక మాట్లాడేటోడు, గట్టిగా మాట్లాడేటోడు, వీళ్ళు చెప్తే తినేటోడు, కుసంటే కుసమ్మేటోడు వాళ్ళకి కావాలి. ఓకే, వాళ్ళు తీసుకొచ్చినప్పుడు చెప్పారు మా పార్టీలోకి బాహుబలి వస్తుండని చెప్పారు, అంతేగాని ఈ మమ్మల్ని అందరి పక్కన నెట్టేసి ఆయన్నే మొత్తం తీసుకుంటా అంటే వాళ్ళు డైజెస్ట్ కాలేకపోతున్నారు కదా. వాళ్ళ పెద్దరికంలో వాళ్ళు చెప్పినట్టు ఇని కుసమంటే కుసం, లేవమంటే లేవాలి, ఇదే కష్టపడాలి మాట్లాడాలి అని కోరుకున్నారు వాళ్ళు. కానీ డిఫరెంట్ వచ్చేవరకు దాన్ని ఆ మార్పును అంగీకరించడానికి కొంచెం టైం పడుతుంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే కాంగ్రెస్ కంటూ ఒక అధిష్టానం ఉంది కాబట్టి ఆ అధిష్టానం చెప్పింది వినాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా వింటారు వాళ్ళు. సోనియా కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఏం చేయాలి, ఏదైనా వర్కౌట్ అయితలేదు అంటే అధిష్టానంతో ఒక రెండు పనులు చేయాలి రేవంత్ రెడ్డి గారు. ఫస్ట్ థింగ్ వాళ్ళందరినీ దోస్తీ చేసుకోవాలి, వాళ్ళతో ఒక డీల్ చేసుకోవాలి, వాళ్ళని బెదిరిస్తా, ప్రెస్ కాన్ఫరెన్స్ తిడతా, వాళ్ళు చెప్తే వింటలేరు అంటే నీవు అసమర్థతను వ్యక్తపరుస్తున్నావు. ఇప్పుడు ఎవడు చెప్తాడు కంప్లైంట్ ఎవడు చేస్తాడు, ఖాతాగానోడు చేస్తాడు. రెండు రకాలు ఉంటారు మనుషులు, ఒకడేమో వాడు ఎంత కష్టమైనా సరే వాడు అప్పచెప్పిన పని ఎట్లానే చేసి సాధించుకొస్తాడు, గో గెటర్ అంటారు అని. ఓకే, రెండో వాడు ఎట్లా అంటే ప్రతిదానికి వాడు కారణం చెప్తాడు, శాతగానోడే కారణం చెప్తాడు. కాబట్టి నేనేమంటున్నా, రెండు ఆప్షన్స్, ఒకటి వాళ్ళది ఫస్ట్ థింగ్ దోస్తు చేసుకో, ఫ్రెండ్ చేసుకో. ఓకే, ఏ ఫ్రెండ్ అంటే ఏం లేదు రాజకీయాల్లో, ఫ్రెండ్ గిండి ఏమి ఉండదు. ఓకే, నువ్వు నీ గెలిచినాక వాళ్ళకి ఏమి ఇస్తావో చెప్పు, వాళ్ళకి ఒక డీల్ చేసుకో. ఎవ్రీథింగ్ ట్రాన్సాక్షన్, అది విత్ ఇన్ ద పార్టీ అయినా సరే, ఓటర్ అయినా సరే, ఓట్లు వేయించేటోడు అయినా సరే, నువ్వు గెలిచి ఈవెన్ వ్యాపారస్తులు వాడు నీకు ఫండింగ్ ఇవ్వాలంటే వాడు గెలిచినాక ఏం చేస్తావు అని ఫేవర్ చెప్పు.
ఎవ్రీథింగ్ ఏ ట్రాన్సాక్షన్. సో కాబట్టి ఆ సీనియర్లు వాళ్ళు తిన్న దగ్గరకే 70-75 ఏళ్ళకి వచ్చి ఇంకా పార్టీని పట్టుకొని ఏదో ఏది మనవడు మనవరాలతో ఆడుకుంటారు, ఇంకా రాజకీయాలు ఉండి ఏం చేస్తారు, వాళ్ళ తోట వాళ్ళందరూ కొంతమంది చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏంది వాళ్ళకి ఇంత అంతా, రేపు అధికారం వస్తే ఓ మంత్రి పదవో ఇన్ని పైసలు ఓ గవర్నర్ ఏదో ఒకటి వస్తుందని వాళ్ళ ఆశ. సరే గెలి సహకరించాను రా అయ్యా, రేపు గెలిచినాక నీకు కావాల్సింది తీసుకొని వాళ్ళకి చెప్తే వాళ్ళు ఎందుకు సహకరించారు? నువ్వు నీకు చెప్పొస్తలేదు, నీకు అట్లా డీల్ చేస్తలేకపోతే డీల్ చేసిన వాళ్ళు వేరే ఉంటారు వాళ్ళతో చెప్పి కదా. నువ్వు కమిటీలు ఏర్పరచుకో, ప్రచార కమిటీ, లాబియింగ్ కమిటీ, ఈ యొక్క ఆకర్ష్ కమిటీ, ఫండింగ్ కమిటీ, ఇట్లా రకరకాల కమిటీలు వేసుకో. సమ్ పీపుల్ ఆర్ గుడ్ ఎట్ లాబింగ్, సమ్ పీపుల్ ఆర్ గుడ్ ఎట్ కలెక్టింగ్ ఫండ్స్. సో యూ నీడ్ టు హ్యావ్ ఎ స్ట్రాటజీ. వితౌట్ స్ట్రాటజీ యూ జస్ట్ వాడిని తిట్టిపోతా అరిసిపోతా అంటే అది అది జస్ట్ వ్యూస్ వస్తాయి అంతే, అవి ఓట్ల కింద కన్వర్ట్ కావు.